ఈ రోజు మన వీడియోలో స్వీట్ స్వీట్గా ఉండే టూటీ ఫ్రూటీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. టూటీ ఫ్రూటీకి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు, పంచదార, ఫుడ్ కలర్. ముందుగా మనం తీసుకున్న పుచ్చకాయ ముక్కలకి ఈ రెడ్ కలర్ ప్యాట్, ఇంకా ఈ బ్యాక్ ఈ గ్రీన్ కలర్ ప్యాట్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ ముక్క తీసుకున్నాక ఇవి టూటీ ఫ్రూటీ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముక్కలను కట్ చేసుకోవాలి. మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఆ కప్పు ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం కట్ చేసిన ముక్కలు ఇందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఒక 3 to 5 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతాయి. మనం తీసుకున్న ముక్కలు ఇలా 5 to 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారాయి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒక స్ట్రైనర్ని తీసుకొని ఈ ముక్కల్ని ఇలా వడగొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వడగొట్టుకున్న ముక్కల్ని కొలుచుకోవాలి. 1, 2, 3, 4. ఇలా 4 గ్లాసులు ముక్కలు వచ్చాయి. ఇలా 4 గ్లాసులు ముక్కలకి 1 గ్లాస్ షుగర్ పడుతుంది. మనం ఏ గ్లాస్తో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ని తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ షుగర్ పడుతుంది. మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని తీగ పాకం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. తరువాత మనం తీసుకున్న ఈ పంచదార ఈ విధంగా లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న ఈ టూటీ ఫ్రూటీ ముక్కల్ని మొత్తం ఇలా పంచదార పాకం మొత్తం అంటేటట్టు బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఈ ముక్కలు ఈ షుగర్ సిరప్ని మొత్తం అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మనం వేసిన షుగర్ సిరప్ మొత్తం ఈ ముక్కలు ఇలా అబ్జర్వ్ చేసేసుకున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని 10 to 15 మినిట్స్ వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా మనం ఈ ముక్కల్ని ప్లేట్లోకి సెపరేట్గా తీసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. గాలికి ఆరితే సరిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముక్కలు 10 to 15 మినిట్స్ తర్వాత ఆరిన తర్వాత ఇలా 3 సెపరేట్ బౌల్స్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ఇలా 3 సెపరేట్ బౌల్స్లోకి తీసుకున్న తర్వాత ఒక్కొక్క బౌల్లో గ్రీన్ కలర్, ఇంకొక బౌల్లో రెడ్ కలర్, నేను ఇంకొక బౌల్లోకి కూడా రెడ్ కలరే తీసుకుంటున్నా, బట్ కొంచెమే తీసుకుంటున్నా. కొంచెం రెడ్ కలర్ వేసుకుంటే ఆరెంజ్ కలర్లో వస్తాయి. ఒకవేళ మీకు కావాలంటే ఎల్లో కలర్కు కూడా తీసుకోవచ్చు. ఇవి మొత్తం టూటీ ఫ్రూటీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఈ టూటీ ఫ్రూటీస్కి మొత్తం కలర్ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని 1 ఓవర్నైట్ వరకు ఆరబెట్టాలి. ఎండలో ఎండబెట్టకూడదు, బట్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇలా మనం ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నైట్ పాటు ఫ్యాన్ గాలికి కానీ లేదంటే నార్మల్గా కానీ వదిలేయచ్చు. 1 నైట్ తర్వాత మనం వీటిని 1 డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
మనం ఒక నైట్ పాటు ఈ టూటీ ఫ్రూటీస్ని ఇలా ఫ్యాన్ కింద కానీ గాలి కింద కానీ ఆరబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న టూటీ ఫ్రూటీస్ ఒక 4 to 5 months వరకు స్టోర్ ఉంటాయి. వీటిని ఐస్ క్రీమ్స్లో కానీ కేక్స్లో కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరిన్ని మా వీడియోస్ చూడడానికై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం పుచ్చకాయ ముక్కలతో చేసుకున్నాం కదా, ఇది కావాలంటే మనం పపాయాతో కూడా చేసుకోవచ్చు, పచ్చి పప్పాసుకాయతో.